బాన్స్వాడలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులకు 3 గంటలు కరెంట్ మాత్రమే చాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారో 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారో ఓటర్లే నిర్ణయించుకోవాలన్నారు. రాష్ట్రంలో తాగునీటి కష్టాలు కనుమరుగయ్యాయని సాగునీటి కష్టాలు కూడా దూరమయ్యాయన్నారు. సంక్షేమంలో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పెట్టినప్పుడు కరెంట్ ఇయ్య చాతగాలేదు, మంచినీళ్ళే చాతగాలేదు, సాగునీరు ఇయ్య చాతగాలేదు, రైతులను సావగొట్టుడు మాత్రం బ్రహ్మాండంగా చేసింది. ఇలా మళ్ళా వాళ్ళే వచ్చి మేము అదిస్తాం ఇదిస్తాం అంటే నమ్మి మళ్ళొక్కసారి పిచ్చోళ్ళం అయిదామా? వాళ్ళ చేతుల రాష్ట్రాన్ని పెట్టి మళ్ళా 3 గంటల కరెంటు తెచ్చుకుందామా? ఆలోచించండి. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, తెలంగాణలో ఉన్నదంతా బీదాబిక్కి రైతులు, చిన్న సన్నకారు రైతులు ఎవ్వల దగ్గర కూడా 2 ఎకరాలు 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు, వీళ్ళకి ఎందుకు 24 గంటల కరెంటు? ఇది బేకారు, 3 గంటలు చాలు అంటుండు. మరి అసలు పార్టీకి ఓటేద్దామా? 24 గంటల కరెంటు వద్దు, 3 గంటల కరెంటే ముద్దు అనేటోళ్ళు కాంగ్రెస్ కోటేయండి. 24 గంటల కరెంటు కావాలంటోళ్ళు బరాబర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కారు గుర్తు మీద ఓటేయండి అని చెప్పి నేను